రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అదాని వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టు పదహారు బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం పోలవరం పురోగతి విభజన హామీలపై చర్చకు తెలుగుదేశం విజ్ఞప్తి సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కట్టడిపై చట్టం కోసం వినతి విశాఖలో రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణ దిశలో ముందడుగు పదకొండు అంతస్తుల భవనం కట్టేందుకు టెండర్లు ఆహ్వానించిన రైల్వే శాఖ సమగ్ర కుటుంబ సర్వేలో డేటా ఎంట్రీ కీలకమన్న భట్టి ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వరాదని అధికారులతో సమీక్షలో ఆదేశాలు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ నిర్వహణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు అన్ని జిల్లాలు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుపుతామన్న కేటీఆర్ వికసిత్ భారత్ సంకల్ప సాధనలో నవతరం పాత్ర కీలకమన్న ప్రధాని యువత రాజకీయాల్లోకి రావాలని మన్ కీ బాత్ లో పిలుపు ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లకు కాసుల పంట పంతును ఇరవై ఏడు కోట్లకు కొన్న లక్నౌ శ్రేయస్ అయ్యర్ కు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టిన పంజాబ్ సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అమెరికాలో అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానిపై నమోదైన కేసుపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది మణిపూర్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించాలని కోరింది ఉత్తర భారతంలో కాలుష్యం రైలు ప్రమాదాలు వంటి అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారి వెల్లడించారు ఉభయ సభల సభా వ్యవహారాల సంఘాల్లో నిర్ణయం మేరకు ఆయా అంశాలపై చర్చలు జరుగుతాయని శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విపక్షాలను కోరింది శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ సహా మొత్తం పదహారు బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు వివరించింది రాజ్యాంగం ఏర్పాటై డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం నిర్వహించే రాజ్యాంగ దినోత్సవాలపై ఆయా పార్టీలకు సమాచారం ఇచ్చింది అఖిలపక్ష సమావేశంలో విభజన హామీలు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విజయవాడ వరద నేపథ్యంలో విపత్తు నిర్వహణ అంశాలపై చర్చించాలని కోరినట్లు తెలుగుదేశం లోక్సభ పక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతున్న విధానంపై పార్లమెంట్లో చర్చించి కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అందరి అభిప్రాయాలు సేకరించాలని కోరినట్లు వివరించారు ముస్లిం మైనార్టీల అభిప్రాయాలను గౌరవిస్తూ వారికి ఇబ్బంది లేకుండా వక్వ్ చట్ట సవరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనే సూచించినట్లు వెల్లడించారు పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుపై చర్చించాలని కోరారని నదుల అనుసంధానంపై చర్చ జరగాలని కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు విభజన హామీల మేరకు చమురు శుద్ధి కర్మాగారం కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు సహా ఓడరేవు కూడా ఇవ్వాలని కోరినట్లు జనసేన పక్షనేత బాలశౌరి చెప్పారు కౌలు రైతులకు మేలు కలిగేలా నష్టపరిహారం కౌలు రైతులకే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు సోషల్ మీడియా అబ్యూజ్ అనేది మరీ కూడా విపరీతమైన పరిస్థితికి రోజు చేరింది ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీన్ని నివారించాల్సిన అవసరం దీనిపైన ఒక చట్టం తీసుకోవాల్సిన అవసరం దీనిపైన కట్గా డిస్కషన్ జరగాల్సిన డిస్కషన్ జరిగి అందరు ఇన్పుట్స్ తీసుకొని దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని దాని దానిపైన మనం అందరం కూడా చర్చించాలని చెప్పి కోరటం జరిగింది పోలవరం ప్రాజెక్టుకి మొత్తం కేంద్ర ప్రభుత్వమే డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది వచ్చే ఒకటి రెండున్నర సంవత్సరాల్లోనే ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఏ హైట్ నైతే కోరుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఆ హైట్ తగ్గనీయకుండా రీహాబిలిటేషన్ కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో అత్యంత కీలకమైన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు పిలిచింది జాయింట్ లేదా ఒకే సంస్థ టెండర్ వేసేందుకు అవకాశం కల్పించింది టెండర్ల దాఖలకు డిసెంబర్ ఇరవై ఏడు వరకు గడువు ఇచ్చింది దక్షిణ కోస్తా జోన్ కార్యాలయం కోసం పదకొండు అంతస్తుల భవనం నిర్మించాలని నిర్ణయించిన రైల్వే శాఖ ఇందులో పార్కింగ్ కోసం రెండు సెల్లార్లు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది నూట నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భవన నిర్మాణాన్ని ప్రతిపాదించిన రైల్వే శాఖ రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కోసం ఏపీ సర్కార్ యాభై మూడు ఎకరాలపైనే భూమి కేటాయించింది గతంలోనే భూమి అప్పగించాలని రైల్వే శాఖ కోరిన వైసీపీ ప్రభుత్వం సహకరించనందున జోన్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూమి కేటాయింపులు పనులు చకచకా పూర్తి చేసినందున రైల్వే శాఖ జోన్ కార్యాలయం ఏర్పాటుకు టెండర్లను పిలిచింది సమగ్ర కుటుంబ సర్వేలో డోర్ లాక్ ఉన్నవారు సహా వలసలు వెళ్లిన వారి వివరాలను కూడా సేకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ఉన్నతాధికారులు కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై ఆయన సమీక్ష నిర్వహించారు సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైందని ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని భట్టి అధికారులను ఆదేశించారు సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్లాక్ ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఆయా ఇళ్లవారికి ఫోన్ చేసి సర్వేపై అవగాహన కల్పించాలని సూచించారు తద్వారా వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు వెళ్లిన వారి వివరాలు జాగ్రత్తగా క్రమబద్దీకరించుకోవాలన్నారు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫార్మాసిటీ భూసేకరణకు వ్యతిరేకంగా తిరగబడిన లగచర్ల ప్రజల్ని కలిసేందుకు నేతలెవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ఫార్మాసిటీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని హరీష్ రావు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో విమర్శించారు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు వాళ్ళ సమస్యని పరిష్కరించు కానీ పోలీసులను ఉపయోగించు అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవద్దు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు మన్ కీ బాత్ నూట పదహారవ ఎపిసోడ్లో తన మనసులోని మాటలను పంచుకున్న ప్రధాని వికసిత్ భారత్ సంకల్పంలో యువత పాత్ర ఎంతో కీలకమని గుర్తుచేశారు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా జనవరి పదకొండు పన్నెండు తేదీల్లో భారత మండపంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు రాజకీయ నేపథ్యం లేని యువతను రాజకీయాలతో అనుసంధానించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు సమాజంలో నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సిసి పాత్రను ప్రశంసించిన మోదీ ఎన్సిసితో క్రమశిక్షణ సేవాస్ఫూర్తి నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో పిచ్చుకల పాత్రను వివరించిన మోదీ పట్టణీకరణ కారణంగా నేటితరం పిచ్చుకలను టీవీలో మాత్రమే చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వాటి సంఖ్యను పెంచేందుకు చెన్నై కుడుగల్ ట్రస్ట్ తీసుకుంటున్న చరవను ప్రశంసించిన మోదీ డిజిటల్ అరెస్ట్లో వంటి సైబర్ నేరాలపై వృద్ధులకు అవగాహన కల్పిస్తున్న యువకుడ్ని మోదీ అభినందించారు భారత్ కే నిర్మాణమే యువం కా రోల్ బహుద్ బడా యువ మనం జబ్ ఏక్జుట్ देश की आगे की यात्रा के लिए मंथन करते हैं तो निश्चित रूप से इसके ठोस रास्ते निकलते हैं। इस अवसर पर 11, 12 जनवरी को दिल्ली के भारत मंडपम में युवा विचारों का महाकुंभ होने जा रहा है आपको याद होगा मैंने लाल किले की प्राचीर से ऐसे युवाओं से राजनीति में आने का आह्वान किया जिनके परिवार का कोई भी व्यक्ति और पूरे परिवार का पॉलिटिकल बैकग्राउंड नहीं है ऐसे एक लाख युवाओं को राजनीति से जोड़ने के लिए देश में कई तरह के विशेष अभियान चलेंगे विकसित भारत यंग लीडर्स डायलॉग भी ऐसा ही एक प्रयास है జార్ఖండ్ లో ఘన విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి నవంబర్ ఇరవై ఎమ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరేన్ అధ్యక్షతన సమావేశమైన ఇండియా కూటమి నేతలు ఆయన్ను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరేన్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కలిసి భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను అందజేశారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ కోరగా గవర్నర్ అంగీకరించారు ఇరవై ఎనిమిదిన ప్రమాణ స్వీకారం వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని హేమంత్ను కోరారు నవంబర్ పదమూడు ఇరవై తేదీలో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం కూటమి భారీ మెజారిటీతో గెలుచుంది ఎనభై ఒక్క స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం నలభై ఒక్క సీట్ల అవసరం కాగా జేఎంఎం కూటమి యాభై ఆరు చోట్ల గెలుచుంది ఇందులో జేఎంఎం సొంతంగా ముప్పై నాలుగు చోట్ల గెలుపొందింది మిత్రపక్షాలైన కాంగ్రెస్ పదహారు ఆర్జేడీ నాలుగు సిపిఐ ఎంఎల్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇరవై నాలుగు స్థానాలకే పరిమితమైంది ఉత్తర్ప్రదేశ్ సంభాల జిల్లాలో షాహీ జామా మసీద్ సమీపంలో జరిగిన రాళ్లదాడి ఘటనలో ముగ్గురు మృతి చెందారు మరికొందరు గాయపడ్డారు మొఘల్ కాలం నాటి ఆ ప్రార్థనా మందిరాన్ని ఆలయాన్ని కూల్చి నిర్మించారు అన్న పిటిషన్ విచారణలో భాగంగా స్థానిక కోర్టు సర్వేకు ఆదేశించింది అడ్వకేట్ కమిషనర్ నేతృత్వంలో సర్వే బృందం అక్కడ సర్వే కోసం వెళ్లినప్పుడు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు వెయ్యి మందికి పైగా ప్రజలు అధికారులు పోలీసుల్ని ప్రార్థనా మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు గుంపులోని కొంతమంది దుండగులు భారీగా రాళ్లు కర్రల్ని వారి వైపు విసిరారు పదికి పైగా వాహనాలకు నిప్పు పెట్టారు ఈ దశలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు అనంతరం అధికారులు సర్వే పూర్తి చేశారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పది మందిని అరెస్ట్ చేశారు అమ్మకు వందనం ఫీజు రీఎంబర్స్మెంట్ సహా వస్తుదీవన డబ్బులు వెంటనే విడుదల చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిధులు విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు మూడు త్రైమాసకాల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు చెల్లించనందున చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్ లో జగన్ పోస్టు పెట్టారు విద్యార్థులపై కక్ష కట్టినట్టు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు ఒంగోలు జిల్లా జేపంగులూరులో ఫీజు రీంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం ఆవేదన కలిగించిందన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు రెండు వేల ఎనిమిది వందల కోట్లు వస్తుదీవనా నిధులు పదకొండు వందల కోట్లు డిసెంబర్ నాటికి బకాయి ఉన్నట్లు జగన్ తెలిపారు ఫీజులు కట్టనందున విద్యార్థులను కాలేజీలకు రానివ్వటం లేదని జగన్ వివరించారు చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో జలగాటం ఆడుతోందంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పెట్టిన పోస్టుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘాటు కౌంటర్ ఇచ్చారు చిన్నపిల్లల చిక్కి డబ్బులు సైతం ఎగ్గొట్టిన జగన్ తాను శుద్ధపూస అని అనటం విచిత్రంగా ఉందని ధ్వజమెత్తారు గుడ్లు చిక్కీలు మొదలుకుని ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కలిపి వైసీపీ సర్కార్ ఆరు వేల ఐదు వందల కోట్లు కూటమి ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయిందని మండిపడ్డారు అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత రాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం జగన్కే చెల్లి విద్యా దీవనా వస్తీదీవనా పేరుతో మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్య మారిందని ఆవేదన వ్యక్తం చేశారు జవగడం పాదయాత్ర చేసిన సమయంలో వైసీపీ ప్రభుత్వ నిర్వాకాన్ని విద్యార్థులు తన దృష్టికి తెచ్చారన్న లోకేష్ వారికిచ్చిన హామీ మేరకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరించినట్టు వివరించారు గత ప్రభుత్వ బకాయిల్ని విడతల వారీ చెల్లిస్తామని చెప్పి విద్యార్థుల సర్టిఫికెట్లను ఇప్పించామని తెలిపారు అదానీతో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో మాజీ సీఎం జగన్ మరో క్విట్ ప్రోకోకు పాల్పడ్డారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు జగన్ అవినీతి అక్రమాల చిట్టాలో అదానీతో సోలార్ పవర్ ఒప్పందాలు రెండో పెద్ద క్విట్ ప్రోకో అని దుయ్యబట్టారు జగన్ క్విట్ ప్రోకో వల్ల ఏపీ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు జగన్ అవినీతి వల్ల ప్రజలపై కరెంటు ఛార్జీల భారం పడిందని వాపోయారు క్విట్ ప్రోకో విషయంలో సీబీఐ విచారం జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీ ప్రభుత్వమైన ఏసీబీ విచారణకు ఆదేశించాలన్నారు తమ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై సెకీతోనే తప్ప అదానితో ఒప్పందాలే చేసుకోలేదని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు అదానీ జగన్ మధ్య డీల్ జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు మరోవైపు అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు అమెరికా కోర్టులో కేసు నమోదైనందున ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదన్నారు రాజధాని అమరావతిలో డిసెంబర్ పదిహేను నుంచి నిర్మాణ పనుల్ని చేపట్టేందుకు సిఆర్డిఏ సిద్ధమవుతున్న వేళ అమరావతి పునర్నిర్మాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగాలి అనే ఆకాంక్షతో రాజధాని ప్రాంత రైతులు మహిళలు శతచండీయాగం చేశారు అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులు చేపట్టిన శతచండీయాగాన్ని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ ప్రారంభించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మందడంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు గెలిచి సీఎం పదవి చేపట్టాలని శత చండియాగం నిర్వహించినట్టు రైతులు గుర్తు చేశారు ఇప్పుడు అమరావతి నిర్మాణం వేగంగా సాగాలని కోరుతూ మళ్లీ యాగాన్ని తలపెట్టినట్టు వివరించారు నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మొదలైన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాలను కుదిపేసిందన్నారు అందరినీ ఒప్పించి తెలంగాణ సాధించిన కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పే విధంగా ఆ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఎందుకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరున సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు దీక్షా దివస్ విజయవంత ప్రభావితం చేసేందుకు ఆయా జిల్లాలకు సీనియర్ నాయకుల్ని ఇన్ఛార్జీలుగా నియమించినట్టు తెలిపారు నవంబర్ ఇరవై తొమ్మిదిన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిమ్స్ ఆసుపత్రిలో అన్నదానం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు డిసెంబర్ తొమ్మిదిన మేడ్చల్లో తెలంగాణ తల్లికి నివాళులు అర్పిస్తామని వెల్లడించారు అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై ఒక చెరిగిపోని చెరిపేయలేని సంతకం చేసిన నాయకుడు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అన్న విషయం మనందరి గురి తెలుసు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిది స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలే అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్ ఇరవై తొమ్మిది నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతావున్నాం పెండింగ్ బిల్లులో విడుదల చేయాలనే డిమాండ్ చేస్తూ తెలంగాణలోని పలువురు సర్పంచులు మరోసారి ఆందోళనకు దిగారు పంచాయతీలకు ఏడు వందల యాభై కోట్లు విడుదల చేశామట్టిన సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో నిజం లేదంటూ తెలంగాణ సర్పంచుల ఐకాస ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు వడ్డీలకు డబ్బులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని బిల్లులు రాక ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాదయ్య గౌడ్ వాపోయారు కొంతమంది సర్పంచులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ధర్నాకు అనుమతి లేనందున సర్పంచుని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు ప్రముఖ నటుడు అలీకి వికారాబాద్ జిల్లా ఎక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు అనుమతి లేకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి వెంటనే నిర్మాణ పనులను ఆపివేయాలని సూచించారు రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ మూడు వందల నలభై ఐదులోని ఫామ్ హౌస్ లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు ఇచ్చారు ఆయన స్పందించినందున మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు సంబంధిత పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలని సూచించారు లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మనీషి స్వార్థంతో జీవన చక్రాన్ని దెబ్బతీశాడని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన ధర్మం పేరుతో ప్రకృతికి అధర్మం చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గజేంద్ర సింగ్ షకావత్ కిషన్ రెడ్డి పాల్గొనగా ఆధ్యాత్మిక బాటలో ఉంటేనే ధర్మం ఉంటుందని ఇందుకోసం మన విజ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేయాలని మోహన్ భగవత్ సూచించారు వలస పాలకులు మిగిల్చిన బానిస మనస్తత్వం నుంచి బయటపడేందుకు లోకమంతం చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర

सृष्टि भी फलती फूलती है हम इस प्रकार देते हैं वो हमको देती है ये सारा धर्म सिखाना दुनिया को ये हमारा जो जीवन धीय था हम भूल गए हमने आपको अपने आप को मर्यादित कर लिया मर्यादित कर लिया इसलिए भूल गए भूल गए इसलिए फिर संबंध टूट गए संवेदनाएं बंद हो गई स्वार्थ आ गया और इसके चलते हमने धर्म के नाम पर बहुत अधर्म किया है हमारे विरासत पर घरों रहना और हमारे विरासत का सम्मान करना महापुरुषों और लोक कलाओं को परंपराओं पर गौरव करना एकता और एकजुटता का संकल्प के साथ आगे बढ़ना नागरिक कर्तव्यों का निर्वाहन पर ध्यान देना आज के परिस्थिति में देश जन जन का ये कर्तव्य होना चाहिए ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లు రికార్డ్ స్థాయిలో ధర పలుకుతున్నారు లక్నౌ జట్టు రిషబ్ పంత్ ను ఏకంగా ఇరవై ఏడు కోట్లకు దక్కించుకుంది ఫలితంగా ఐపీఎల్లో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ కెక్కాడు గతేడాది కోల్కతాకు టైటిల్ అందించిన అయ్యర్ ను ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కోల్కతా కొనుగోలు చేసింది రైట్ టు మ్యాచ్ కార్డు బౌలర్ హర్షదీప్ సింగ్ ను పంజాబ్ చేసుకుంది స్పిన్నర్ కూడా కోట్ల చేసింది కేఎల్ రాహుల్ ను ఢిల్లీ జట్టు పద్నాలుగు కోట్లతో కొనుగోలు చేసింది గత ఏడాది అత్యధికంగా ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు పలికిన ఆస్ట్రేలియా బౌలర్ స్టార్ కు ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ పదకొండు పాయింట్ ఏడు ఐదు కోట్లకు దక్కించుకుంది ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ను పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లకు సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ సిరాజ్ ను పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లకు రబాడాను పది పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ మహమ్మద్ షమీని పది కోట్లకు దక్కించుకుంది